షాద్నార్ పట్టణాన్ని వణికిస్తున్న కరోనా వ్యవహారం. ఇప్పటికే ఓ ప్రైవేటు డాక్టర్ ఆయన సిబ్బందితో పాటు 20 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలింపు. మహమ్మారి విసరించకుండా షాద్నార్ పట్టణంలోని గంజ్, విజయనగర్ కాలనీ, ఈశ్వర్ కాలనీలకు రాకపోకలు నిషేధం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇదివరకే 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించగా, నందిగామ మండలంలో కూడా 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా అంతా సమసిపోతుంది అనే సమయంలో షాద్నగర్ పట్టణంకి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడం అందరిలో ఆందోళన రేకెత్తిస్తుంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న యువకుడిని ఇటీవలే పరీక్షల నిమిత్తం ప్రభుత్వం హైదరాబాద్కు తరలించింది. అక్కడ నిర్వహించిన పరీక్షలలో ఆ యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో షాద్నగర్ పట్టణం మరోసారి ఉలిక్కిపడింది. అన్న మీరు ఇటు సైడ్ ఉండండి అన్న, క్లాట్ వస్తుంది. సీనా మీరు ఇటు సైడ్ ఉండండి, మంచిగా వస్తుంది. అవుట్సైడ్ వెళ్ళాలి, పోవాలి, తొందరగా కానీ నాకు 8:30 వరకు రావాలి. 11 మెంబర్స్ దానమ్మ పేరు చెప్పాలా, ఇక మామయ్య పేరు చెప్పాలి? మామయ్య పేరు చెప్పాలి. భగవాన్ దాస్ ఎం అలాని ఫీవర్ అక్క సెల్ నెంబర్ 9900880 9888. इसको बुखार सर नहीं, कुछ भी नहीं, कोई भी बाहर से कुछ आए? बाहर से आए कोई नहीं, मगर हमारे पापा जी वीकली ट्वाइस से डायलिसिस के लिए जाते हैं. जॉय हॉस्पिटल डायलिसिस के लिए जाते हैं ट्यूजडेज एंड फ्राइडेज. उनको तो सर्दी बुखार कुछ नहीं? नहीं कुछ भी नहीं. నడువ జరగను జరగ సరే సరే గిన్నె కాల గంజి గంజి.
నేమ్స్ మొబైల్ నెంబర్ అడుగురా రాసుకోలేము కదా మీ దగ్గర ఉంటే తక్కువ మళ్ళీ కూర్చోండి అట్లా అక్కడ మళ్ళీ నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా దేశమంతటా లాక్డౌన్ ఉన్నందున నియోజకవర్గంలోని పేద ఇమాంలకు బియ్యాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజు, ఫర్క్నార్ మండల జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఎంకే సలీం, నందిగామ సర్పంచ్ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శోభా లక్ష్మణ్ నాయక్, పార్టీ అధికార ప్రతినిధి మన్నె నారాయణ, కౌన్సిలర్లు సర్వర్ పాషా వెంకటరామరెడ్డి, యువ నాయకులు అశోక్, నవీన్, పులిజాల తదితరులు పాల్గొన్నారు. కేశంపేట మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద విద్యుత్ శాఖలో పనిచేయు ప్రైవేట్ కార్మికులకు బియ్యము, పప్పు తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఏఈ వినోద్ కుమార్. లాక్డౌన్ సమయంలో అన్ని ఇబ్బందులు పడి కూడా మా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం కానీ కరెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన మా నాన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఇంకా లోకల్లో ఉండే మా లైన్మెన్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా, నాన్ డిపార్ట్మెంట్ కార్మికులందరికీ ఈరోజు ఇంకా రైస్ అండ్ 1 కిలో పప్పు పంచడం జరుగుతుంది. ఇంకా దాంట్లో భాగంగా ఇంతకుముందు ఒక కండక్ట్ చేసాము, ఇంకా అది కండక్ట్ చేసాము, మా కేసు కట్టి ఈరోజు కండక్ట్ చేయాలి.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విధులు ముగించుకొని తమ సొంత గ్రామానికి వెళ్తుండగా హైదరాబాద్ బెంగళూరు 44 జాతీయ రహదారిపై కారు పల్టీలు కొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ వద్ద హైదరాబాద్ నుండి నగర్ కర్నూలు వెళ్తుండగా కారు పల్టీలు కొట్టడంతో హైదరాబాద్ వైపు పడిపోయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు వెంకటేశ్వర్ రెడ్డి నిహారికలకు స్వల్ప గాయాలు కావడంతో తోటి వాహనదారులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంత పెద్ద లేకపోతే ఎట్లా 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 తిరిగింది సార్? అంటే అది ఓకే ఎట్లా సార్? అంటే 180 వచ్చారు అయితే ప్రైవేట్ తెలుసు. 180 రాలేదు సార్. ఫోన్ చేసుకోవాలి పోలీసులు హైదరాబాద్ నుంచి నార్కల్కి వస్తున్నాం. ట్రాఫిక్లో టైరు ముందు టైరు లాస్ట్ అయ్యి మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి బండి కొట్టుకుంటూ రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. సార్ పేరు సార్? సార్ నీ పేరు? వెంకటేశ్వర రెడ్డి. మేడం నిహారిక. మీరేమో సార్? నాకు అన్నకూతురు అయితే అమ్మాయి. ఓకే. నేను బ్యాక్ సైడ్లో బస్సులో వస్తున్నాను. ఓకే. నేను హైదరాబాద్ నుంచి ఊరికి వస్తున్నాను. వస్తే మా ఊళ్ళో చెప్తాను.